గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో మరి బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు చాలా 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 నాలెడ్జ్ ఇవ్వబోతున్నా నేను దేని గురించి యా చాలాసార్లు కొన్ని కొన్ని చిన్న చిన్న కురుపులతో మొదలై మన బాడీలో ఏవేవో జరుగుతూ ఉంటాయి మనకు అర్థం కాదు ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా ఇది ఏం జరుగుతుందో మన బాడీకి అన్న ఆలోచన వస్తుంటుంది కదా ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు డాక్టర్ సుష్మా గారు వచ్చిండ్రు యుఎస్ఏలో ఉంటారు బట్ ఇక్కడే పుట్టి పెరిగినరు కాబట్టి ఆ ప్రేమతోని ఇక్కడ జనాలందరినీ ఎడ్యుకేట్ చేయాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈరోజు మన షోకి వచ్చిండ్రు ఆవిడే ఆంకాలజిస్ట్ సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్యూమర్స్ వస్తుంటాయి అంటే చెప్పిన ఇందాక ఒక చిన్న కురుపుతోనో పుండుతోనో స్టార్ట్ అయ్యి ఒక గడ్డలాగా మారి అది లోపల లోపల డెవలప్ అవుతూ ఉంటుంది సో అదే ఆంకాలజీ ఆ స్టడీ ఆఫ్ ట్యూమర్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఆంకాలజీ సో మరి దాని గురించి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్యూమర్స్ గురించి క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతున్న చిన్న చిన్న ట్యూమర్స్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు నమస్తే అండి నమస్తే బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా 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 అద్భుతంగా ఉన్నా అండ్ మీలాంటి మంచి మంచి డాక్టర్స్ ఉండడం వల్ల మిగతా వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటారు థ్యాంక్ యూ రమ్య యా మీరు యుఎస్లో ఎక్కడ ఉంటారు ఫ్లోరిడాలో నేను ఆంకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను క్యాన్సర్ డాక్టర్ నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఫ్లోరిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను గిరాకీ కదా మీకు క్యాన్సర్ చాలా ఎక్కువ అయిపోయింది మధ్య క్యాన్సర్ ఏజ్ తోటి ఎక్కువ రిస్క్ వస్తుంటుంది దాని నుంచి వయసు పెరుగుతుండగా సో మీరు ఎట్లాగో క్యాన్సర్ అన్నారు కాబట్టి క్యాన్సర్ రావడానికి జనరల్గా ఫ్యాక్టర్స్ ఏముంటాయి క్యాన్సర్ అనేది మన నార్మల్గా బాడీలో ఉన్న సెల్స్ ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఉంటాయి అంటే కంట్రోల్ లేకుండా సెల్స్ మరీ మరీ రిప్రొడ్యూస్ అవుతుంటాయి కాబట్టి అది ఒక సెల్ నుంచి గడ్డలాగా వాపులాగా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు ఓకే ఏ ఆర్గన్లో అయినా క్యాన్సర్ స్టార్ట్ అవ్వచ్చు విమెన్లో మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ మెన్లో లంగ్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ఏ ఆర్గన్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు కోలన్ లివర్ ఇంకా సో అంతటా కూడా క్యాన్సర్ వ్యాపించేది ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఇవన్నీ మాట్లాడడం కన్నా ముందు మనం సుష్మా గారి గురించి ఒక చిన్న ఏవి చూసి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకొని దాని తర్వాత వచ్చి ఇంకా డీటెయిల్గా ట్యూమర్స్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో కదా సో ఒక మంచి ఏవి తయారు చేశారు మా వాళ్ళు మీ పైన అంటే ఇట్స్ క్లబ్ ఆఫ్ పిక్చర్స్ టుగెదర్ విత్ సమ్ మ్యూజిక్ అండ్ ఆల్సో యువర్ ఇంట్రొడక్షన్ సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ కనడం ఒక ఎత్తు అనుకుంటే వాటిని సాకారం చేసుకోవడం కూడా మరో ఎత్తుతో సమానం కానీ కొంతమంది ఆ కళను సాకారం చేసుకొని ఉన్నత స్థాయిని అందుకుంటారు అలాంటి కొంతమందిలో ఒకరు డాక్టర్ సుష్మా 2.5 దశాబ్దాల క్రితం వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి MBBSలో పట్టభద్రురాలై హేమటాలజీ మరియు ఆంకాలజీలో ఫెలోషిప్ ద్వారా MD చేసి నేడు అమెరికాలో పేరు పొందిన బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్పెషలిస్ట్గా స్థిరపడ్డారు పరిశోధనలో కూడా ఎంతో కృషి చేసి ఎన్నో పత్రాలను ప్రచురించారు కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సునాయసంగా అందుకోగలమన్నది నిరూపించారు డాక్టర్ సుష్మా ఈనాటి మన షోలో శ్రీమతి డాక్టర్ సుష్మా గారి మాటల్లో ఆమె కళను గురించి పడ్డ శ్రమ గురించి తెలుసుకుందాం వండర్ఫుల్ సో యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రీసెర్చ్లు కూడా చేసినారు అన్న విషయం నేను చూసిన సో ఈ రీసెర్చెస్ ఎంత చేసినా కూడా తక్కువే బికాజ్ ఏదో ఒక కొత్త డిజీజ్ వస్తూనే ఉంటుంది ఈ రోజులలో ఒక చిన్న మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక చిన్న స్క్రాచ్తో స్టార్ట్ అయ్యి కూడా ఎంతో పెద్ద పెద్ద డిజీజెస్ వచ్చే రోజులు ఇవి సో ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా క్యాన్సర్కి క్యాన్సర్ అంటే భయం అయిపోయింది జనాలకి అమ్మో క్యాన్సర్ ఏమో ఒక చిన్న గడ్డొస్తే అమ్మో క్యాన్సర్ ఏమో ఉరుకుదాం జల్దీ హాస్పిటల్కి సో ఈ క్యాన్సర్కి దూరంగా ఉండాలంటే లైఫ్ ఎలా ఉండాలి రెగ్యులర్ లైఫ్ ఎలా ఉండాలి సో ఒక్కొక్క క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయండి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి చూడాలనుకుంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది అట్లానే ఫస్ట్ ఆల్కహాల్
ఆల్కహాల్ తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 2 to 3 times ఇంక్రీజ్ అవుతుంది. ఓ మై గాడ్. సో అవాయిడింగ్ ఆల్కహాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆల్కహాల్ తాగకపోవడము వెరీ ఇంపార్టెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం, ఎక్సర్సైజ్, తర్వాత ఒబిసిటీ అంటే లావుగా ఉండడం. ఓకే. ఓకే. ఎస్పెషలీ వెయిట్ గెయిన్ అరౌండ్ ద వెయిస్ట్, దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. Oh my god, what's the relation between a waist and the breast? What's the relation? So menopause lo ante nelasari aagipoyin tarvata women aada vallu chaala weight gain chestuntaru. Avunu. Aa weight gain central aspect lo chesthe dantlo ekkuva fat untundi kabatti dantlo ekkuva estrogen produce avutundi. Okay. Estrogen aada valla hormone. దాని నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అది కాకుండా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇంకా క్యాన్సర్ గైడ్ లైన్స్ 1.5 hours to 2 hours దాకా విగరస్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అవుతుందండి. ఓకే. సో ఇటు ఎక్సర్సైజ్, ఆల్కహాల్ కొంచెం తీసుకోకపోవడం చాలా బెటర్, బట్ చెప్పినంత మాత్రం అందరూ వినేరు కాబట్టి తీసుకునేటప్పుడు కొంచెం తక్కువగా తీసుకోండి, అంతే కదా మనం చెప్పాలనుకున్నది. ఆల్కహాల్ అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి, చేస్తే మాత్రం తప్పకుండా క్యాన్సర్కి కొంచెం దూరంగా ఉంటారు, అంతే కదండి? కరెక్ట్ అండి. యా, అయితే ఈ క్యాన్సర్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలామంది ఆడవాళ్ళని పీడిస్తున్నది ఈ రోజులలో, ముఖ్యంగా దాని నాలెడ్జ్ లేని వాళ్ళు. ఎందుకంటే సడన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు, ఎక్కడ ఏం తెలుస్తలేదైనా బాడీలో అన్న ఫీలింగ్ ఉంటుంది. సో దీని గురించి కూడా ఇంకా మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ జస్ట్ బీ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, అంతేకాకుండా ఇంకా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ మనం వినాల్సింది. ఏం ఫ్యాక్టర్ అంటారు అది క్యాన్సర్ అవడానికి, బ్రెస్ట్ క్యాన్సర్? అయితే పిల్లలు లేకుండా ఉండడము, లేకపోతే ఫస్ట్ చైల్డ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 మొదట ప్రసవం 30 ఏళ్ల తర్వాత జరగడం వలన కొంచెం ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్. అది కాకుండా క్యాన్సర్ సొసైటీ, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అందరు విమెన్ ఎంకరేజ్ చేస్తుంది దట్ దే ఫీడ్ దేర్ బేబీస్ విత్ బ్రెస్ట్ మిల్క్. బ్రెస్ట్ ఫీడింగ్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. చాలామంది సోకులకు పోయి పిల్లలకి పాపం పాలు ఇవ్వకుంటుంటారు, వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది కాదు అని. అట్ ది సేమ్ టైం వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఆరోగ్యానికి మంచిది కాదు. మాత లేకపోతే గోమాత ఉండొచ్చు, కానీ ఈ మాతకి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే పాలు ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోరు మీరు, అంతే కదండి? కరెక్ట్ అండి. యా. సో ఇలాంటి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కొంచెం దిమాక్లో పెట్టుకొని మనం ఆడవాళ్ళం జాగ్రత్తగా ఉంటే అందరూ చాలా హెల్తీగా ఉంటారు. బట్ ఐ హ్యావ్ అ డౌట్, ఇప్పుడు జనరల్గా మేబీ సైజెస్లో డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మొగోళ్ళకి ఆడోళ్ళకి ఇద్దరికి బ్రెస్ట్ అనేది ఉంటుంది. అవునండి. బట్ వై దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఓన్లీ బిహైండ్ లేడీస్? ఆడవాళ్ళు వెనకాల ఎందుకుంది ఇది? సో బ్రెస్ట్ క్యాన్సర్ విమెన్లో మోర్ కామన్, రేర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మెన్లో కూడా రావచ్చు. అవునా? ఒక జీన్ మ్యూటేషన్, జన్యు మ్యూటేషన్ ప్రాబ్లం వల్ల మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. బీఆర్సీఏ మ్యూటేషన్ అని ఒకటి జెనెటిక్ చేంజెస్ కావచ్చు. ఓకే. దాని వలన ఆస్కనాజీ జ్యూస్లో మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ వెరీ లిటిల్ ఛాన్స్, బట్ మోస్ట్ కామన్లీ ఆడవాళ్ళలోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ డక్ట్స్ నాణాలు, పాల నాణాలు, తర్వాత పాల గ్రంథాలు, బోత్ దాంట్లో సెల్స్ ఉంటాయి కదా, వాటిలో చేంజెస్ వస్తాయి. ఓకే. దాని నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మోస్ట్ కామన్ ఆడవాళ్ళలో. సో ఈ చేంజెస్ అన్ని కూడా కొంచెం ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి అంటారా? ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, ఎస్ట్రోజెన్ అవన్నీ ఇస్ ఇన్వాల్వ్డ్. సో మరి ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ముఖ్యంగా అందరూ తెలుసుకోలేకపోవచ్చు,
ఒక్కొక్కరికి ఒక చాలా వరకు ఇప్పుడు క్యాన్సర్ ఉంది అన్న విషయం అందరికీ ఒకే టైంలో తెలవాలంటే ఒకే స్టేజ్లో తెలుస్తూ ఉండాలి. బట్ లేదు, కొంతమందికి తెలిసే వరకు సెకండ్ స్టేజ్లో ఉంటుంది, కొంతమందికి తెలిసేసరికి ఫోర్త్ స్టేజ్లో ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల కొంచెం రిస్క్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది జీవితానికి కదా. సో మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తొందరగా ఆడవాళ్ళు వాళ్ళు సొంతగా గుర్తుపట్టాలంటే ఎలాంటి సింప్టమ్స్ బయటికి కనిపిస్తాయి మనకి? సింప్టమ్స్ కనిపించాలంటే అదే బ్రెస్ట్లో మ్యాస్, వాపు లేకపోతే పుండులాగా వస్తుంది. అప్పుడు డిటెక్ట్ చేస్తే ఆల్రెడీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కావచ్చు. ఓకే. కాకపోతే మ్యామోగ్రామ్ అని ఒక ఎక్స్రే టెస్ట్ ఉందండి, అది విమెన్ ఎవ్రీ అదర్ ఇయర్ చేసుకోవడము స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే 5 mm to 10 mm ఉన్న చిన్న మ్యాస్, చిన్న లంప్, చిన్న గడ్డ కూడా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది మ్యామోగ్రామ్. ఓకే. ఎర్లీ డిటెక్షన్ తొందరగా తెలుసుకోవడం వలన మనము ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది, దాని వలన లైఫ్ కూడా సేవ్ అవుతుంది. సో మనం కొంచెం రెగ్యులర్గా ఈ ఏవైతే టెస్ట్లు చేయించుకోవాలి, ఏం టెస్ట్ అన్నారు? మ్యామోగ్రామ్ ఇంతకు ముందు మనకు పిక్చర్ లో చూపించారు కదా. ఎక్స్రే టెస్ట్ బ్రెస్ట్ ని పిక్చర్ తీస్తుంది, దాంట్లో ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. వెరీ నైస్. సో మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి సింప్టమ్స్ బయటికి తెలియకపోతే, లైక్ ఇప్పుడు మనం కొంచెం జర పేద ఫ్యామిలీస్లో చూస్తుంటాం, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి టెస్ట్లు చేయించుకోలేరు ప్రతి సంవత్సరం. సో వాళ్ళు తొందరగా వాళ్ళని వాళ్ళు వాళ్ళ బాడీలో చేంజెస్ని అబ్జర్వ్ చేయాలంటే ఎలాంటి చేంజెస్ని అబ్జర్వ్ చేయగానే ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళిపోవాలి? సో బ్రెస్ట్లో మంత్లీ బ్రెస్ట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. మంత్లీ బ్రెస్ట్ ఎగ్జామ్, ఫింగర్స్ తోటి యూ పాల్పేట్ ద ఏరియా ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ దెన్ యూ లుక్ ఫర్ ఎనీ లంప్స్ ఆర్ మ్యాసెస్. ఏమన్నా డిఫరెంట్ కనపడితే దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గో టు యువర్ డాక్టర్ అండ్ గెట్ చెక్, అంటే చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మొత్తానికి కొంచెం శరీరం పైన సోయి ఉండాలి అంటున్నారు డాక్టర్ గారు. అంతే, కరెక్ట్ అండి. యా, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ స్టేజ్ 1, 2, 3, 4 కి డిఫరెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ స్టేజ్ 1లో 100% ఉంటే స్టేజ్ 4కి వచ్చేసరికి 22% అండి. ఓ మై గాడ్. స్టేజ్ 2కి 93%, స్టేజ్ 3కి 72%. అందుకనే తొందరగా డిటెక్ట్ చేయడము అంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే ఏ క్యాన్సర్ అయినా. సో అండ్ ఇంకొకటి, ఒకవేళ మనకి క్యాన్సర్ ఆల్రెడీ వచ్చింది, వచ్చిన తర్వాత విత్ అన్ ఆపరేషన్ ఆర్ రేడియాలజీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ట్రీట్మెంట్తో మనం తగ్గించిన తర్వాత మళ్ళీ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. అవునండి. రైట్. సో లైక్ ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇట్లా రాకుండా ఉండడానికి మెడిసిన్ ఏదైనా ఉందంటారా, అసలు లేదంటారా? ఉందండి. ఇప్పుడు స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్, ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసినాం అనుకోండి, ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్గా 5 modalities ట్రీట్మెంట్. సర్జరీ ఫస్ట్ ట్రీట్మెంట్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ చేస్తాము. కీమోథెరపీ ఇంట్రోవీనస్ నానాలో ఇస్తారు. అది అందరికీ అవసరం లేదు, ఎర్లీ స్టేజ్లో కొంతమందికే ఇస్తాము, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ రిస్క్ దే హ్యావ్. ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అంటే ఎక్స్రే ట్రీట్మెంట్. బ్రెస్ట్కి ఎక్స్రే ట్రీట్మెంట్ ఇస్తే అదే బ్రెస్ట్లో రికరెన్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే. చిన్న చిన్న అన్డిటెక్టబుల్ క్యాన్సర్ సెల్స్ని ఎక్స్రే ట్రీట్మెంట్ వల్ల కిల్ చేసేస్తుంది. ఓకే. సో మరి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ వేరస్ కొన్ని కొంచెం వేరే విధంగా ఎఫెక్ట్ పడతాయి జనాల పైన. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ అన్నారు. కీమోథెరపీ అంటే జనాలు గుర్తుపట్టరాకుండా అయిపోతూ ఉంటారు. కరెక్ట్. ఆఫ్టర్ కీమోథెరపీ ఆర్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్, వెన్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమైనా అవాయిడ్ చేయొచ్చంటారా, లేకపోతే దానివల్ల ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా బాడీలో? సో కీమోథెరపీ అందరికీ కాదు, కీమోథెరపీ అందరికీ అవసరము కూడా లేదు. రీసెంట్గా చాలా రీసెర్చ్ వలన మేము చూడగలుగుతున్నాము ఎవరికి కీమోథెరపీ బెనిఫిట్ ఉంది వాళ్ళకే కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే.
ఒక టెస్ట్ ఉందండి ఆంకోటైప్ డిఎక్స్ అని అది ట్యూమర్ టెస్ట్ ట్యూమర్ టిష్యూ మీద మేము టెస్ట్ చేస్తాము అది లో రిస్క్ హై రిస్క్ అని చెప్తుందన్నమాట లో రిస్క్ వాళ్ళకి మేము కీమోథెరపీ ఇవ్వడం మానేసాము 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అందరికీ కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు ఈ మధ్య ఆ టెస్ట్ను యూజ్ చేసి మేము కీమోథెరపీ ఇవ్వడం మానేసాము ఎందుకంటే కీమోథెరపీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సో చాలా జుట్టు ఊడిపోవడం అది షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ వచ్చేస్తుంది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎలాంటివి ఉంటాయి అంటారు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే చేంజెస్ స్కిన్ చేంజెస్ ఓకే తర్వాత కొన్ని కొన్ని వాటికి లుకీమియా కొంచెం న్యూరాపతి అంటే చేతులకి కాళ్ళకి నమ్నెస్ టింగ్లింగ్ అట్లాంటివి వస్తుంటాయి సో ఒక్కసారి పోతే ఇంకో రెండు మూడు అయితే అనమాట ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకోకుండా కొంచెం జాగ్రత్త ఉండి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కొంచెం శరీరం పైన సోయ ఉంటే సరిపోతుంది అంతే కదండి కరెక్టేనండి యా అండ్ ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఎక్కువగా ఏ ఏజెస్ లో వస్తాయి ఇలాంటి ముచ్చట్లు బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత లైట్ మెడికల్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ సో ఎస్ మరి ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్కి జనాలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు ఒక్కసారి తెలియగానే ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది ఇవన్నీ తెలియక ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు నాలాంటి పిల్లలు కూడా చాలామంది భయపడుతూ ఉంటారు బట్ జనరల్గా ఎలాంటి ఏజ్లో ఎక్కువగా కనిపిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్లో అయినా రావచ్చు కానీ వయసు పెద్దగా అవుతున్న కొద్దీ రిస్క్ ఎక్కువైపోతుంది ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడు 40స్లో 50స్లో రేర్ 1 in 15 1 in 20 అట్లా ఇప్పుడు 60స్ 70స్ 80స్కి వచ్చేసరికి 1 in 8 కన్నా తక్కువ కూడా రావచ్చు 8 మంది విమెన్లో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అంత కామన్గా ఉంటుంది ఓకే సో మరి బ్రెస్ట్ క్యాన్సర్కి మీరు ఇందాక చెప్పినట్టుగా హార్మోన్ థెరపీ అని కూడా ఒక థెరపీ ఉంది అంటున్నారు అవునండి అదేంటి ఎగ్జాక్ట్గా సో హార్మోన్ థెరపీ అనేది రెండు రకాలు ఫస్ట్ ఇప్పుడు నెలసరి ఆగిపోయిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటారు కదా సిమ్టమ్స్ ఇట్లా హార్ట్ ఫ్లాషెస్ రాకుండా అది యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది తీసుకోవడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ కావచ్చు ఎందుకంటే అది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ రెండు రకాలు ఉన్నదండి ఒకటి ఎస్ట్రోజన్ ఓన్లీ ఇంకొకటి ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఓకే ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉన్న పిల్స్ తోటి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో అది అవాయిడ్ చేయడం వలన రిస్క్ తగ్గుతుంది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అయితే కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కూడా హార్మోన్ థెరపీ కానీ దాన్ని హార్మోన్ బ్లాకింగ్ థెరపీ అంటారు ఓకే ఆ పిల్స్ టెమాక్సిఫెన్ ఇంకా అనాస్ట్రోజోల్ ఫెమారా అని 4 రకాలు పిల్స్ ఉన్నాయి ఓకే అవి హార్మోన్ బ్లాకింగ్ థెరపీ అది బాడీలో ఉన్న ఎస్ట్రోజన్ని తక్కువ చేస్తుంది ఓకే బ్లాక్ చేసి పడేస్తుంది బ్లాక్ చేస్తుంది దాని వలన రిస్క్ తక్కువ అవుతుంది మీరు ఇంతకుముందు అన్నారు కదా హై రిస్క్ ఉన్న వాళ్ళు ఎట్లా అవాయిడ్ చేయాలి అని చాలా హై రిస్క్ క్యాల్కులేట్ చేస్తాము సమ్ విమెన్ ఎస్పెషలీ జెనెటిక్ చేంజెస్ జెన్యు మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టమాక్సిఫెన్ అనాస్ట్రజోల్ లాంటి మెడిసిన్స్ సో మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ ఇప్పటి వరకు ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చి హ్యాపీగా మొత్తం తగ్గించుకొని వెళ్ళిపోయినారు చాలామంది ఉంటారండి ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 3 స్టేజ్ 2 స్టేజ్ 3 క్యూరబుల్ ఓకే క్యూరబుల్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేజ్ 4 స్టేజ్ 4 అంటే బ్రెస్ట్ నుంచి వేరే ఆర్గన్ కి స్ప్రెడ్ అయిందన్నమాట ఓ మై గాడ్ దాని నుంచి క్యూర్ అవడము కాదు కానీ ఈ మధ్య చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సింపుల్ ట్రీట్మెంట్ అంటే ఎస్ట్రోజన్ రిసెప్టార్ బ్లాకర్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా 3-4 మెడికేషన్లు అవి తీసుకోవడం వలన రిస్క్ చాలా తగ్గుతుంది ఓకే అండ్ మీరు చెప్తున్నప్పుడు నాకు ఎక్కడో కనెక్షన్ కనిపిస్తుంది లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి ఓకే ఇప్పుడు ఆల్కహాల్ చెప్పాను కదా ఇంకా ఒబేసిటీ అది రిస్క్ ఫ్యాక్టర్స్ సర్వైకల్ క్యాన్సర్ ఇంకొకటి హెచ్పీవి వైరస్ వలన
జెనిటల్ వార్ట్స్ వస్తాయి, దాని నుంచి కూడా హై రిస్క్. అది సెపరేట్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఓకే, ఎక్స్పోజ్ అయినందుకు జెనిటల్ వార్ట్స్ వస్తాయి, దాని నుంచి సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అవునండి, బికాజ్ సర్వైకల్ క్యాన్సర్ అనగానే ఇది ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, అంటే మనం శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తుందా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తామంటారు ఒకసారి? క్లీన్నెస్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, కానీ మోర్ ఇంపార్టెంట్లీ ప్యాప్ టెస్ట్ అని ఉందండి. ప్యాప్ టెస్ట్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్, సర్వైక్స్లో ఏదైనా చేంజెస్, ఎర్లీ చేంజెస్ వస్తే ఇమ్మీడియట్గా క్యాన్సర్ రాకముందే ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తానికి క్యాన్సర్ని ఎలా అవాయిడ్ చేయాలో, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో మీరు చెప్పినారు. కరెక్ట్ అండి. బట్ క్యాన్సర్ గురించి నాలెడ్జ్ లేకుండా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ట్రీట్మెంట్ గురించి తెలియని వాళ్ళ కోసం ఇండియాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ బాగా అవైలబిలిటీలో ఉన్నాయి, దొరుకుతూ ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, చాలా ప్రైవేట్ క్యాన్సర్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. దే ఆర్ ట్రీటింగ్ ఇన్ పార్ విత్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద యుఎస్. దే హ్యావ్ ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ, సో కొంచెము అది ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ పేషెంట్స్ టు గెట్ ట్రీట్మెంట్. ఇంకా ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న ఊర్ల నుంచి ఎంతమంది వస్తారండి హైదరాబాద్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, సో అది పెద్ద గ్యాప్. యుఎస్ నుంచి ఇక్కడికి పెద్ద గ్యాప్ ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఊర్లలో కూడా ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉన్నది, ఇక్కడ ఎంత కష్టము వాళ్ళకి హైదరాబాద్ వచ్చి. మీరు ఎలాంటి క్యాంప్స్ ఏమైనా అలాంటివి ఏమైనా అరేంజ్ చేస్తూ ఉంటారా ఇక్కడికి వచ్చినప్పుడు? నేను అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గ్రూప్ తోటి వర్క్ చేస్తుంటాను. ఓకే, మేము ఈ సంవత్సరము బూర్గుల విలేజ్ని అడాప్ట్ చేసుకున్నామండి. బూర్గుల విలేజ్లో పబ్లిక్ హెల్త్, హైజీన్, స్క్రీనింగ్ ఫర్ డయాబెటీస్, హిమోగ్లోబిన్, ఇంకా అట్లాంటివన్నీ చేస్తున్నాము ఈ ఇయర్. ఇది పైలట్ ప్రాజెక్ట్. ఇది సక్సెస్ అయిన తర్వాత రెగ్యులర్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ వేరే చిన్న చిన్న ఊళ్ళలో కూడా ప్లాన్ చేస్తున్నాము. నేను కూడా తాండూరులో చేద్దాం అనుకుంటున్నాను ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే మీరు పుట్టిన ఊరు కాబట్టి? తాండూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉండే, ఇప్పుడు వికారాబాద్లో ఉండేది. సో మరి మీ ఊర్లో జనాలు అందరూ కూడా వచ్చి చూపించుకుంటారు మీరు వచ్చినప్పుడు? లైక్ వాళ్ళకి ఏమైనా ఇట్లానే ప్రాబ్లమ్స్ ఉంటే ట్యూమర్స్ గురించి హైదరాబాద్కి వచ్చినప్పుడే చూస్తానండి. సో హైదరాబాద్కి సంవత్సరానికి ఒకసారి అయితే వస్తామన్నారు. వస్తారండి. సో వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక క్యాంప్ విధంగా మీరు పెట్టుకోకుండా కూడా అందరినీ జనాల్ని చూసే పోతారు అనమాట. చూస్తానండి, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ, అది కాకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి చేస్తారు. నేను ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, పెట్ స్కాన్స్ రివ్యూ చేసి నేను రికమెండేషన్స్ ఇస్తుంటాను. వెరీ నైస్. సో యాక్చువల్గా క్యాన్సర్ అనగానే భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. బట్ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ అనగానే భయపడకుండా దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసే విల్ పవర్ ఉంటే మాత్రం డెఫినెట్లీ దేన్నైనా ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ఒకవేళ ఏ స్టేజ్లో ఉన్నా ఓవర్కమ్ చేయొచ్చు. అన్ని స్టేజెస్కి ట్రీట్మెంట్ ఉందండి. ఫోర్త్ స్టేజ్ లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ట్రీట్మెంట్ తోటి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓహో, ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ మనం దాన్ని పోకుండా అయితే ఉంచలేము. క్యూర్ చేయడం కష్టం అంటారు. క్యూర్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ని మేము క్రానిక్ డిసీజ్ లాగానే ట్రీట్ చేస్తున్నాము. ఇప్పుడు డయాబెటీస్ ఎట్లా అని, ఇంకా హార్ట్ డిసీజ్ ఎట్లా అని, అట్లాగే మేము స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాము. మిగతా అన్ని క్యాన్సర్లు కూడా అదే లెవెల్లో తీసుకొని రావాలని ట్రై చేస్తున్నాము. వెరీ నైస్. అండ్ మీరు చేసిన రీసెర్చెస్ గురించి మాట్లాడుకుందాము. రీసెర్చెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ రానున్న కాలంలో ఎలాంటి అవసరాలు పడతాయి అని ఆలోచిస్తూ చేసేవే రీసెర్చ్, రైట్? సో దీని గురించి మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తాం. చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. ఎస్, సో రానున్న కాలానికి అప్డేట్ అవుతున్న ఈ రోజులకి వస్తున్న జబ్బులకి తప్పకుండా ఇలాంటి డాక్టర్లు రీసెర్చ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. సో రీసెర్చ్లో మీరు చేసిన రీసెర్చ్లు కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ పైన మీరు చేసిన రీసెర్చ్ కానీ మీకేం చెప్పింది? సో రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. కొత్త కొత్త మెడిసిన్స్, కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఏమి వస్తున్నాయో అవన్నీ మన పేషెంట్స్కి యూజ్ చేయడము ఇంపార్టెంట్ కదండి. నేను మా క్యాన్సర్ సెంటర్లో రీసెర్చ్ చేస్తుంటాను. బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా వేరే క్యాన్సర్స్ గురించి కూడా రీసెర్చ్ చేస్తుంటాను. ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్లీ, ఇంతకుముందు చెప్పాను కదా 10-20 ఇయర్స్ కింద అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్కి కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్త టెస్ట్ వలన మేము డిటెక్ట్ చేయగలుగుతున్నాము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్ ఉందా లేకపోతే కొంచెం తక్కువ రిస్క్ ఉంది, దెన్ కీమోథెరపీ అవాయిడ్ చేస్తున్నాము. ఇంకా ఈ మధ్య టార్గెటెడ్ థెరపీ అని కొత్తగా స్టార్ట్ అయిందండి అండి. టార్గెటెడ్ థెరపీ అంటే ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ క్యాన్సర్ సెల్. కీమోథెరపీ మన బాడీలో వెళ్ళి అన్ని ఆర్గన్స్కి ఇన్వాల్వ్ చేస్తుంది కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ ఏమో డైరెక్ట్గా క్యాన్సర్ సెల్కి వెళ్తుంది, క్యాన్సర్ సెల్నే అటాక్ చేస్తుంది, క్యాన్సర్ సెల్నే కిల్ చేస్తుంది, అందుకనే రిస్క్ తక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అది మోస్ట్ ఫార్వర్డ్ రీసెర్చ్ ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చేసిన రీసెర్చ్లో ఇది కొంచెం ది బెటర్ వన్ అనొచ్చు. అవునండి, వెరీ నైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీ పెంచడానికి, మన బాడీ హ్యాస్ ఎ కెపాసిటీ, మన బాడీకి ఆల్రెడీ కెపాసిటీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయితే మన బాడీ ఆల్రెడీ ఎలిమినేట్ చేసేస్తుంది. అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు కొన్ని న్యూ మెడికేషన్స్ వచ్చాయి, అవి కూడా హెల్ప్స్ విత్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్ని యూనో ఎన్హాన్స్ చేయడానికి, మీరు చెప్పినట్టుగా ఎన్హాన్స్ చేయడానికి నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా ఏ జబ్బు ఉన్నా కూడా ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం లో అయిపోతూ ఉంటుంది. అవునండి, రైట్. సో వాళ్ళు వాళ్ళ శక్తిని కోల్పోతూ ఉంటారు. కరెక్ట్. యూనో ఆ డిజీస్తో పోరాడే శక్తిని మనం కోల్పోతూ ఉన్నప్పుడు మనం చేసేది ఈ ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం, బూస్ట్ చేయడము, ఎన్హాన్స్ చేయడము. సో దీన్ని దేనికైనా వాడచ్చంటారా, ఎలాంటప్పుడైనా వాడచ్చంటారా మరి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసే పద్ధతిని? ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసేది అది క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి, ప్రాస్టేట్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి, చాలా క్యాన్సర్స్కి ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నాము. లాస్ట్ 3-5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము. చాలా మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా బ్రెస్ట్ క్యాన్సర్ క్రానిక్ డిసీజ్ లాగానే ట్రీట్ చేస్తున్నాము. స్టేజ్ 4 క్యాన్సర్ ఇంతకుముందు నాన్ క్యూరబుల్ అనేవాళ్ళము, ఇప్పుడు అది కూడా 2-4 ఇయర్స్, 10 ఇయర్స్ దాకా కూడా ట్రీట్ చేస్తున్నాము మంచిగా. ఒకవేళ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అ లేడీ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3 2 అంటే 1-3 వరకు ఉందనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఉంది. సో ఇలాంటి లేడీని ట్రీట్ చేయడానికి ఇండియాలో అయితే ఎంత ఖర్చు అవుతుండొచ్చు, అమెరికాలో అయితే ఎంత అవుతుండొచ్చు? నేను డాలర్ మనీ రూపీస్ చెప్పలేను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు జనరల్గా? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలోనూ, అక్కడ ఇక్కడైనాను యుఎస్లో అయినా ఎక్స్పెన్సివ్ అండి. ఓకే. ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్లు అన్నీ ప్యాటెంటెడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ చాలా ఎక్కువనే ఉంది. అందుకనే పబ్లిక్ ఫెసిలిటీస్లో అయినా లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అయినా ట్రీట్మెంట్ చేయాలంటే ఎక్స్పెన్స్ ఈజ్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఓ మై గాడ్. సో యా, యాక్చువల్గా ఇలాంటి వాటికి ఎక్స్పెన్సెస్ జనరల్గా ఎక్కువ అవుతాయి డౌట్ లేకుండా. బట్ దీన్ని చాలా ఈజీగా మనం దాన్ని యూనో అవాయిడ్ చేసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్.
something which is prevented is most important than the cure. We always speak about this. మనం దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అవునండి. క్యూర్ దాకా ఎందుకు వెళ్ళాలప్పా, జస్ట్ ప్రివెన్షన్ చూసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కరెక్ట్. సో మరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గా మీరు ఇందాక చెప్పారు ఆల్కహాల్ తీసుకోవడం అని. అవునండి. సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది తగ్గించడం లేకపోతే తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది అన్న విషయం అన్ని విధాలుగా మనకు తెలుసు. బట్ ఇదే కాకుండా ఎక్స్టర్నల్ గా ఇంకేవైనా ఉంటాయా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవాయిడింగ్ పొల్యూషన్, అంటే పొల్యూషన్ వల్ల కూడా ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అంటారా? బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా క్యాన్సర్స్కి లింక్ లేదండి, అక్కడ ఏం లింక్ లేదు. కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉన్నాయి కదా, అవి రెగ్యులర్గా చేసుకోవడం ఇంపార్టెంట్. మామోగ్రామ్ 40 ఇయర్స్ ఏజ్ వయసు నుంచి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ అదర్ ఇయర్, ఓకే, రెండేళ్లకు ఒకసారి చేయించుకోవడం మంచిది. ఎందుకంటే దాని వలన అర్లీ డిటెక్షన్ అవ్వచ్చు. అర్లీ డిటెక్షన్ మన ప్రాణాన్ని సేవ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఈ రోజులలో చూస్తున్నాం ఎయిడ్స్ డే అని, క్యాన్సర్ డే అని, యూనో, లేకపోతే అవన్నిటి గురించి ఏదో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి జనాల్లో చాలామంది డాక్టర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి దే స్టార్టెడ్ అవేరింగ్, చాలామంది అవేర్నెస్ తీసుకురావడానికి చాలామందిలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రోగ్రామ్స్లో మీరు ఏమైనా పాల్గొంటారు? అవునండి. అయితే యుఎస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వాక్స్, క్యాన్సర్ సెంటర్ వాక్స్ చాలా ఉంటాయి. ఐ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఐమ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద లేక్లాండ్ రీజనల్ రన్. ఐఎమ్ ఎ రన్నర్ మై సెల్ఫ్. వెరీ నైస్. యా, ఐ రన్ యునో 2 to 3 times a week, 3 miles. అది కాకుండా ఇక్కడ మేము ఒక కాన్ఫరెన్స్ చేయబోతున్నాము, దట్ ఈస్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అని. అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఇట్ ఇన్ జూలై 21st to 24th. లేదండి, ఆర్గనైజింగ్కి స్టార్ట్ చేయడానికి వచ్చాము. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. జూలై 21st to 24th ఫిజిషియన్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంకా మీడియా, ఇట్స్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. వెరీ నైస్. సో మనం ఎక్కడైతే పుట్టినామో దాన్ని ఎప్పుడూ మర్చిపోం. కరెక్ట్. ఇది జనరల్గా మనకు ఉంటుంది, అది ముఖ్యంగా ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది, లైక్ ఇది నేను పుట్టిన భూమి, నేను దీన్ని మర్చిపోను అన్న ఫీలింగ్ మనకు జనరల్గా ఉంటుంది. కరెక్ట్. సో మీరు పుట్టిన ఊరు కూడా మీరు ఎప్పుడూ మర్చిపోకుండా అక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టాలనో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి జనాలకి, ఒక స్టేజ్ తర్వాత, కొంచెం సంపాదించిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, ఒక పెద్ద డాక్టర్ అయిన తర్వాత, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు కూడా? డెఫినెట్లీ. నేను తాండూరు నుంచి, తాండూరులోనే పుట్టి పెరిగాను. అయితే ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ డిఫిబ్రిలేటర్స్ అని, అది కార్డియాక్ అరెస్ట్ ఫీల్డ్లో అయినప్పుడు ఫస్ట్ 3 minutes చాలా ఇంపార్టెంట్. ఓకే. రిసస్కిటేషన్ చేస్తారు కదా, కంప్రెషన్స్, చెస్ట్ కంప్రెషన్స్, తర్వాత ఎలక్ట్రిక్ డిఫిబ్రిలేటర్ ఇస్ ది యూజ్ ఇట్ టు రివైవ్ ద హార్ట్ అనమాట. సో ఉస్మానియా గాంధీ కాకతీయ అలుమ్నై అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఓకే. దాని నుంచి మేము 150 ఏడీస్ డొనేట్ చేసాము టు ఎక్విప్ అంబులెన్సెస్ ఇన్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్. నేను డొనేట్ చేసింది డైరెక్టెడ్ టువర్డ్స్ తాండూరు అండి. ఓకే. ఇంకా తర్వాత ఐ మీన్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి డొనేట్ చేశారండి. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇలాంటి చిన్న చిన్న డొనేషన్స్ చాలా చాలా మందిని కాపాడుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొనేట్ చేసిన అంబులెన్స్ ఎవరికో టైంకి ఉపయోగపడచ్చు. కరెక్ట్. ఆర్ ఎక్విప్మెంట్ ఎవరికైనా ఉపయోగపడచ్చు. లైక్ యా, ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ కదా. ఎప్పుడైతే మనం చేసిన పని ఎదురుంగోళ్ళకి ఉపయోగపడుతుంది, ఒకరిని కాపాడుతుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా డాక్టర్స్ అనగానే సేవాభావంతో ఉండాలి అని అంటారు. వెరస్ చాలామంది అంటూ ఉంటారు డాక్టర్స్ అంటే లైక్ పేషెంట్ని పేషెంట్ లాగే చూడాలి, లేదా పేషెంట్ని ఫ్రెండ్ లాగా చూడాలి. ఈ రెండు వర్షన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, రైట్? సో డాక్టర్స్ అంటే ఎలాంటి ఫీలింగ్తో ఉంటారంటారు, మీరు ఎలాంటి ఫీలింగ్తో ఉంటారు? నేను నా పేషెంట్లని, నన్ను నేను, మా ఫ్యామిలీని, మా పేరెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తాను అట్లాగే ట్రీట్ చేస్తానండి. సో అట్లాగే ట్రీట్ చేస్తే మరి ఆపరేషన్ చేయగలుగుతారా చేయగలిగినప్పుడు? ఆఫ్ కోర్స్. వాళ్ళని కాపాడడానికి
ఇప్పటి వరకు మీ చేత ఎన్నో ఆపరేషన్లు చేసి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు యుఎస్ లో సెటిల్ అయ్యి ఒక డాక్టర్ గా? ఆంకాలజీ చేయడము 15 ఇయర్స్ అవుతుందండి. ఇంటర్నల్ మెడిసిన్ ఆల్మోస్ట్ 19 to 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓ మై గాడ్. సో వాట్ వాస్ ద వెరీ వెరీ టిపికల్ కేస్ యు హావ్ గాన్ త్రూ? సో నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు మై యంగెస్ట్ పేషెంట్ అండి 27 ఉండే అమ్మాయి. నేను కూడా అప్పుడు 27 ఉండే ఫెలోషిప్లో ఉన్నప్పుడు తను వాజ్ డయాగ్నోజ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ విత్ బ్రెయిన్ మెటాస్టసిస్, అంటే బ్రెయిన్లో స్ప్రెడ్ అయ్యి ఉండే అనమాట. ఓ మై గాడ్. సో సో దట్ వాజ్ ఎ వెరీ కేస్ దట్ ఐ రిమెంబర్ ఫర్ ఎ టిపికల్ కేస్. తర్వాత ఐ మీన్ షీ హ్యాడ్ ఎ యంగ్ బేబీ 5 ఇయర్స్ ఓల్డ్, ఐ హ్యాడ్ ఎ 5 ఇయర్ ఓల్డ్ చైల్డ్. షీస్ ఫైన్ నౌ రైట్? యా. ఐఎమ్ నాట్ షూర్ బికాస్ దట్ వాజ్ లాంగ్ టైమ్ అగో. ఓకే. అయితే ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ మీ థింక్ అండ్ వాంట్ టు కేర్ ఫర్ దీస్ విమెన్ అండ్ వాంట్ టు కేర్ ఫర్ పీపుల్ ఇన్ నీడ్. ఇంకా మా ఫాదర్ ఫిజిషియన్ అండి తాండూరులో. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అవ్వాలని ఉండింది నాన్నని చూసి. వెరీ నైస్. ఇంకా నాన్న ఒకరేనా, ఇంకెవరైనా ఉన్నారు ఫ్యామిలీలో డాక్టర్స్? ఫ్యామిలీలో అందరు డాక్టర్స్. మా అక్క కూడా డాక్టరే. ఓకే. తను ఇక్కడ ఈఎస్ఐలో పనిచేస్తుంది. ఏ స్పెషలిస్ట్గా? మెడిసిన్. ఓకే. జనరల్ మెడిసిన్. తర్వాత మా బ్రదర్ కూడా డాక్టరే. సో చాలా మంది డాక్టర్స్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంబీబీఎస్? అవునండి. ఓ మై గాడ్. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక అక్క, ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్లో ఒకళ్ళు డాక్టర్, ఇంకొకళ్ళు? ఇంకొకైనా బిజినెస్ చేస్తాడు ఊర్లోనే. ఓకే. ఇంతమంది డాక్టర్స్ ఉన్న తర్వాత ఇంకొకళ్ళు బిజినెస్ చేయొచ్చు, మళ్ళీ కష్టపడి డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. మా ఫాదర్ చాలా ఎంకరేజ్ చేస్తుండండి. ఓకే. సో చదవాలని. యాక్చువల్గా ఏది వచ్చినా కూడా వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుసు. మొత్తం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లోనే మంచిగా చూసుకోవచ్చు కదా. అందరు డాక్టర్స్ మీ ఇంట్లోనే ఉన్నారు, సో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖర్చు కూడా లేదు. వెరీ నైస్. సో మరి యాక్చువల్గా నాకు ఒక చిన్న కంపారిజన్ ఎందుకో బ్రెయిన్లోకి వచ్చింది. యుఎస్లో ఇక్కడ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అవునండి. వీ డూ హ్యావ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. సో ఈ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్లో ఎక్కువ రిస్క్ ఎక్కడుంది యుఎస్లోనా ఇక్కడ క్యాన్సర్ వచ్చేది? ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్కి డిఫరెంట్ రిస్క్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇమిగ్రేట్ అయిపోయి యుఎస్లో ఉండే విమెన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్, ఎందుకంటే ఫ్యాటీ ఫుడ్, ఒబేసిటీ ఇంకా కొంచెం ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కదా. దానివలన విమెన్ బికమ్ మోర్ ఒబేస్ ఇన్ ద యుఎస్ అండ్ దే హ్యావ్ హయ్యర్ రిస్క్. కానీ మామోగ్రామ్స్ అవి బెటర్ యాక్సెస్ ఇన్ ద యుఎస్ కదండి. ట్రీట్మెంట్ డిటెక్షన్ స్క్రీనింగ్ కూడా ఎక్కువ యాక్సెసిబుల్ ఉన్నది కాబట్టి కైండ్ ఆఫ్ ఈక్వల్స్ అవుట్ ఐ థింక్. దట్స్ సో నైస్. యాక్చువల్గా రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉన్నా కానీ ట్రీట్మెంట్ మంచిది ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బట్ వేరాస్ మన దగ్గర కూడా ట్రీట్మెంట్ బాగుంది, మీరేం టెన్షన్ తీసుకోవద్దు, భయపడద్దు. అండ్ ఫైనలీ, సో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? బికాజ్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విల్ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు యూ షుడ్ గెట్ ట్రీట్మెంట్, యూ షుడ్ నాట్ బీ అఫ్రేడ్, భయపడద్దు. ఎక్కడైనా లోకల్ ఫిజిషియన్ అయినా లోకల్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి చెప్పడము, వాళ్ళతోటి హెల్ప్ తీసుకోవడము ఇంపార్టెంట్. అది కాకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళడము, ట్రీట్మెంట్స్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడగడము ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్, అది అవన్నీ చెప్పడము. ఇంకా కమ్యూనికేషన్ బోత్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కమ్యూనిటీ అండ్ విత్ ద ఫిజిషియన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ నీడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ టు హెల్ప్ యూ. మీరు అవాయిడ్ చేసుకోకుండా అడగడము, హెల్ప్ తీసుకోవడము ఇంపార్టెంట్. సో ఎస్, మీరు అన్నట్టుగా చాలామంది ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు, నాకు ఏదో అయిపోతుంది లోపల, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. అలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా ఇటు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, మొండిగా తీసుకోండి ఏం కాదు, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, డాక్టర్ సపోర్ట్ తీసుకోండి అండ్ కమ్యూనిటీ మీ చుట్టుపక్కన వాళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకోండి, అంతే కదండి? కరెక్ట్ అండి. వెరీ నైస్. అప్పుడప్పుడు ఇలాంటి షోలు చూస్తూ ఇక్కడ నుంచి కూడా కొన్ని తీసుకోండి. అండ్ మీరు వచ్చినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు అండ్ మీ సేవా భావం కూడా మాకు బాగా నచ్చింది. మీ ఊరిని మీరు మర్చిపోలేదు, అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు అయినప్పటికీ, అక్కడ సెటిల్ అయినప్పటికీ బాగా
23 ఓకే ఐ యామ్ రాంగ్ 23 సంవత్సరాలు అయినప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి క్యాంప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నందుకు వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇంకా ఇలాంటివి చాలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ్య అది లేక చూసినారు కదా యా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తూ ఉంటా రెగ్యులర్గా ఇస్తూ ఉంటా ప్రతిసారి ప్రతి వారం ఒక్కొక్క గెస్ట్ని తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు మాట్లాడుతూ ఉంటాం కానీ ప్రతిదీ మీకు చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు అందుకోసమే ఐ ఆల్వేస్ సీ కీప్ వాచింగ్ డిడి యాదగిరి